సిబిఐ కొత్త డైరెక్టర్గా రిషి కుమార్ శుక్లా పేరు ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సిబిఐ కొత్త డైరెక్టర్ నియామకానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, అదేవిధంగా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే, ప్రధాన మంత్రి నేతృత్వంలో ఈ హై పవర్ కమిటీ కూడా దాదాపు గంటన్నర పైగానే కూర్చొని చర్చించారు. అనేకమైనటువంటి పేర్లు కూడా చర్చకు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి వెంటనే వెళ్ళిన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఆ రోజు రాత్రి కానీ లేకపోతే ఈ రోజు ఉదయం కానీ దీనిపై ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయ వర్గం చెప్తున్న సమాచారం బట్టి తెలిసింది. అయితే ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితం దీనికి సంబంధించి పేరును ఖరారు చేయడం జరిగింది. జనవరి 24వ తేదీన కూడా ఒకసారి ఈ రకంగానే హై పవర్ కమిటీ ప్రధానమంత్రి నేతృత్వంలో కూర్చొని చర్చించారు. అప్పుడు కూడా ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోవడం జరిగింది. ప్రధానంగా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే అనేకమైనటువంటి పేర్లు ప్రతిపాదించిన సమయంలో ఆయన ఆ పేర్లను తిరస్కరించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక నిర్ణయానికి రాకపోవటం, మరొకసారి కూర్చోవాలి, సమావేశం కావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయారు. కానీ మొత్తానికి శుక్లా పేరు ఖరారు చేసి అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రసాద్, ఈ శుక్లా ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు, ఏ బ్యాచ్ ఐపీఎస్? మధ్యప్రదేశ్ డీజీపీగా ఆయన చేశారు. ఆయన రికార్డ్ పరంగా చూస్తున్నా కానీ ఆయనకు మంచి పేరే ఉంది ప్రభుత్వంలో. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ప్రధానంగా మల్లికార్జున ఖార్గే ఈ పేరుపై కూడా తన సమ్మతిని వ్యక్తం చేయలేదు. ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, అదేవిధంగా ప్రధానమంత్రి ఇద్దరు కూడా ఈ పేరును సమర్థించడంతో ముగ్గురులో ఇద్దరు పేరు ఖరారు చేయడంతో ఎదురైన పరిస్థితుల్లో రిషి కుమార్ శుక్లాను పేరును ఖరారు చేయడం జరిగింది. మల్లికార్జున ఖార్గే ఈ పేరుపై కూడా తన యొక్క పూర్తి సమ్మతం వ్యక్తం చేయలేదు. అయినప్పటికీ కూడా మొత్తానికి ముగ్గురు సభ్యులు ఉన్నటువంటి హైపవర్ కమిటీలో ఇద్దరు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో రిషి కుమార్ శుక్లా పేరును ఖరారు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. సిబిఐ కొత్త డైరెక్టర్గా రిషి కుమార్ శుక్లాను నియమించింది కేంద్ర ప్రభుత్వం. 1983 బ్యాచ్కు చెందిన రిషి కుమార్ శుక్లా గతంలో మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ రిషి కుమార్ శుక్లాను కొత్త డైరెక్టర్గా నియమించింది. అలోక్ వర్మను పదవి నుంచి తప్పించిన తర్వాత కొత్త డైరెక్టర్ నియామకంపై తీవ్రస్థాయిలో కసరత్తు జరిగింది. 4 సార్లు సమావేశమైన సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయింది. తాజాగా రిషి కుమార్ శుక్లా పేరును ఖరారు చేశారు.